సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మందీప్ హియర్. అండ్ ఈరోజు వీడియోలో మనం ఎంఐ బ్యాండ్ 4ని అన్బాక్స్ చేద్దాం. అమెజాన్లో మనకి 200 రూపీస్ ఆఫర్లో అయితే వస్తుంది ఈ బ్యాండ్. సో నా దగ్గర ఆల్రెడీ హానర్ బ్యాండ్ 4 ఉంది. సో ఇది హానర్ బ్యాండ్ 4. ఒకసారి మనం ఈ బ్యాండ్తో కూడా ఈ ఎంఐ బ్యాండ్ 4ని కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి యామ్లెట్ కలర్ టచ్ స్క్రీన్ అని రాస్తుంది. అండ్ దీని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ అప్ టు 50 ఎం. అండ్ దీని మ్యూజిక్ కంట్రోల్ ఉంది. ఇది హానర్ బ్యాండ్ 4లో అయితే లేదు. హానర్ బ్యాండ్ 5 కూడా వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 అని ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ చూస్తే ఫిట్నెస్ బ్యాండ్ అని ఉంది, మోడల్ ఉంది. దీనిలో ఏముంటాయో చూడొచ్చు, ఫిట్నెస్ ట్రాకర్, రిస్ట్ బ్యాండ్, ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్. సో ఎంఆర్పి చూసుకుంటే 2500 ఉంది. వీళ్ళు ఎంఆర్పికి అమ్ముతున్నారు. సో అమెజాన్లో అయితే మనకి 200 రూపీస్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ ఈ కలర్ చూడొచ్చు, బ్లాక్ కలర్. సో ఇది అమెజాన్ నుంచి వచ్చిన ప్యాకింగ్ అయితే ఇక్కడ చూస్తే బ్లూటూత్ అని మెన్షన్ చేసి ఉంది. ఒకసారి దీన్ని మనం అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయని చూద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది లోపల. అండ్ ఇక్కడ చూస్తే ఇది మనకి మెయిన్ బ్యాండ్ అయితే. ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఇట్లా సీల్ అయితే ఇవ్వడం జరిగింది. సీల్ నుంచి తీస్తే మనకి, సో ఇది ఎంఐ బ్యాండ్ లుక్ అయితే ఇనీషియల్గా నైస్ లుక్. దీని మధ్యలో ఈ క్యాప్సూల్ని చూసారా, ఇది చాలా బాగుంది లుక్ అయితే. ఇది పక్కన పెట్టి ఇంకేమేమి వస్తున్నాయో చూద్దాం. ఈ బ్యాండ్ పక్కన పెడతాను, హానర్ బ్యాండ్ పక్కన. అండ్ ఈ కవర్స్ పక్కన పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమి వస్తున్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి వెరైటీ టైప్ ఆఫ్ ప్యాకింగ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ కొన్ని పేపర్ వర్క్ అయితే ఉంది, మనం చూడొచ్చు. సో ఈ ఒక పేపర్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాండ్ యొక్క డిస్క్రిప్షన్ అంతా ఇచ్చారు. ఇది కూడా మనం పక్కన పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్లో చూస్తే ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒకటి లెంత్. సో ఇది యూఎస్బి కేబుల్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇది క్యాప్సూల్లో, ఇక్కడ దీనిలో క్యాప్సూల్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి చూసారా మీరు, ఈ 2 పాయింట్స్లో అయితే మనకి ఛార్జ్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఈ విధంగా అయితే ఛార్జ్ చేసుకోవాలి. హానర్ బ్యాండ్ అయితే ఇట్లా ఉండదు మనకి, మీకు చూపిస్తుంది దాని ఛార్జర్ కూడా. సో హానర్ బ్యాండ్కి ఈ కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో అక్కడ యూఎస్బి అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి మనం గుచ్చుకోవాలి. మనకి ఇది ఉంది చూసారు, ఇది హానర్ బ్యాండ్ 4 ఛార్జర్. ఇక్కడ చూడొచ్చు ఇన్ఫర్మేషన్, ఇది హానర్ బ్యాండ్ 4కి ఛార్జర్. ఈ 2 పిన్స్ వచ్చేసరికి బ్యాండ్ కనుక మనం ఇన్సర్ట్ చేయాలి, క్యాప్సూల్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి హానర్ బ్యాండ్ 4 అయితే. సో ఒకసారి ఈ మీ బ్యాండ్ 4ని మనం స్విచ్ ఆన్ చేసి లోపల ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, ఫోన్కి యాప్ కనెక్ట్ చేసుకొని చూపిస్తాను ఎట్లా వాడాలని. ఆ తర్వాత హానర్ బ్యాండ్ 4తో దీన్ని కంపేర్ చేసి చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడే దీన్ని ఛార్జ్ చేసాము. అండ్ ఫోన్తో పేర్ కూడా చేయడం జరిగింది ఎంఐ ఫిట్ యాప్ ఎక్కించి. అండ్ దీనికి అప్డేట్ కూడా వచ్చింది, అప్డేట్ కూడా చేశాను. ఇప్పుడు దీని ఛార్జింగ్ చూడొచ్చు మీరు, 15% ఉంది. సో ఛార్జింగ్ అయితే కొంచెం చేశాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం టైం వచ్చేసరికి 12. సో ఇక్కడ దీనిలో ఏం ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు స్టేటస్ అని ఉంది. ఈ స్టేటస్ మీద క్లిక్ చేస్తే స్టెప్స్ ఎన్ని వేసాం, డిస్టెన్స్ ఎంత, క్యాలరీస్ ఎన్ని బర్న్ అయ్యి అండ్ ఐడియల్ అలర్ట్స్ ఇవి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది. అండ్ వర్కౌట్, వెదర్ చూపిస్తుంది. నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే మనం ఫోన్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోర్లోకి వెళ్తే డూ నాట్ డిస్టర్బ్, అలారం, మ్యూజిక్, స్టాప్ వాచ్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫైన్ మై ఫోన్ ఇట్లాంటి ఫీచర్స్. సో ఒకసారి దీనిలో మీకు ఫోన్లో యాప్ ఎట్లా ఉందో చూపిస్తాను. సో మనకి ఫోన్లో వచ్చేసరికి యాప్ అయితే ఇదిగోండి, ఈ విధంగా ఉంది ఎంఐ ఫిట్ యాప్. దీనికైతే ఎంఐ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. సో ఇది యాప్ అయితే అంత యూజర్ ఫ్రెండ్లీగా అయితే లేదు. దీని మనకి స్టేటస్ అన్నీ చూపిస్తుంటుంది. ఇది మన ప్రొఫైల్. సో ఒకసారి నేను ఈ బ్యాండ్తో ఈ హానర్ బ్యాండ్ 4, సో ఇది హానర్ బ్యాండ్ 4, ఒకసారి మీరు లుక్ చూడొచ్చు ఎట్లా ఉందో. ఈ ఎంఐ బ్యాండ్ 4 అడ్వాంటేజ్ ఏంటంటే, ఫేసెస్ మీరు యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ మన ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అండ్ మ్యూజిక్ కూడా మనం ప్లే చేసుకోవచ్చు యూస్ చేసి. సో ఈ రెండు హానర్ బ్యాండ్ 4లో అయితే లేవు. అండ్ మిగతా అన్నీ ఒకటే. లుక్ చూసుకోవచ్చు ఎట్లా ఉంది, ఇది బ్లాక్ కలర్ అండ్ ఇది బ్లూ కలర్. ఇది చూడొచ్చు ఎట్లను. అండ్ ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే, ఎంఐ బ్యాండ్ 4లో దీనిలో మనకి కాల్ వచ్చినప్పుడు రిజల్ట్ మాత్రమే చేయగలుగుతాం. బట్ దీనిలో కాల్ వస్తే మనం సైలెంట్ చేసుకోవచ్చు కాల్ని. సో ఆ ఫీచర్ కూడా ఈ రెండింటిలో మనం చూసుకుంటే దీనిలో ఉంది. అండ్ ఒకసారి రెండింటి కంపేర్ చేసి చూద్దాం. రెండు నా చేతికి పెట్టుకుంటే స్టెప్స్ నడుస్తాను అండ్ హార్ట్ రేట్ మెజర్ చేస్తాను, ఏది యాక్యురేట్గా ఉందని చూద్దాం. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఈ క్యాప్సూల్ రెండు మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. బట్ ఈ స్ట్రాప్ వచ్చేసరికి హానర్ బ్యాండ్ 4ది బాగున్నట్టుంది.
లుక్ వైజ్ కూడా హానర్ బ్యాండ్ 4 కొంచెం బాగుంది, బట్ ఈ క్యాప్సూల్ బాగుంది. అండ్ డిస్ప్లే రెండు బాగున్నాయి, రెండు యామ్లెట్ డిస్ప్లేసే రెండు. బట్ ఎంఐ బ్యాండ్ 4లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండటం వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, మనకి ఒక 1 వీక్ ఎక్కువ వస్తుంది హానర్ బ్యాండ్తో కంపేర్ చేస్తే. సో ఒకసారి దీని రెండింటిని కంపేర్ చేసి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు బ్యాండ్లు అయితే పెట్టుకున్నా, మీకు చూడవచ్చు. సో ఒకసారి రెండింటిలో హార్ట్ రేట్ పెట్టి చూపిస్తాను ఎట్లా మెజర్ చేస్తానని. దీని మీద హార్ట్ రేట్ పెట్టాను అండ్ ఎక్కడ హార్ట్ రేట్ సెట్ చేశాను. సో చూద్దాం రెండిట్లో ఎట్లా చూపిస్తుందని. హానర్ అయితే 81 అని ప్రజెంట్ చూపిస్తుంది, ఇంకా వ్యారీ అవుతుంది 93. సో ఎంఐ ఇంకా రాలేదు 87, ఎంఐ లేట్ స్టార్ట్ చేసాం కదండి, సో లేట్ అవుతుంది. రెండు యాక్యురసీ ఎట్లా అందా కూడా మీరు చెక్ చేయండి ఒకసారి. సో చూడొచ్చు రెండు ఒక యా మంచిగానే చూపిస్తున్నాయి రెండు. ఎంఐ అయితే క్యాలిబ్రేషన్ చేసేసింది 92 అని ఫిక్స్ చేసేసింది. సో ఎంఐ చూసుకుంటే మైక్ చూపిస్తాను, 92 అని ఫిక్స్ అయిపోయింది. ఇంకా హానర్ ఇంకా ట్రాకింగ్ చేస్తానండి, హానర్ 90 అని చూపించింది. ఇక్కడ చూడొచ్చు రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే 2 ఉంది. సో రెండు మంచిగా పనిచేస్తున్నట్టు, ఎందుకంటే యాక్యురసీ దాదాపు ఒకటే వచ్చింది కాబట్టి. అండ్ ఒకసారి నేను స్టెప్స్ చేసి ఎన్ని స్టెప్స్ నడిచామో కూడా చూస్తాను. చూడొచ్చు ఎంఐ బ్యాండ్లో 59 అని చూపిస్తుంది, హానర్లో 2331 అని చూపిస్తుంది. యాక్చువల్గా హానర్లో నేను ఇందాక 2269 స్టెప్స్ ఉంది నేను ఈ వీడియో మొదలు పెట్టకముందు. సో ఇప్పుడు 2331 ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 62 స్టెప్స్ వచ్చినాయి. ఎంఐ వచ్చరికి 59 చూపిస్తుంది. సో రెండు యాక్యురేట్గానే వర్క్ చేస్తుంది, రెండు మంచి బ్యాండ్లో మీకు ఏది నచ్చినా కొనుక్కోవచ్చు. హానర్లో బ్యాండ్ 5 కూడా వచ్చింది. సో నన్ను అడిగితే మీకు నచ్చింది, మీ బ్రాండ్ వైజ్ అయితే వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రివ్యూ, మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అప్పుడే మేము చేసే వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.